ఇంట్ల తొలసూరు కాన్పుల పొలగాడు ఉడితే పొలగానికి ఏం పేరు పెట్టాలని అయ్యవలు తలకాయలు బద్దలు కొట్టుకొని ఆలోచనలు చేస్తుంటారు జాతకాలు చూపిస్తుంటారు పండితులను కలుస్తుంటారు ఇంటర్నెట్ల ఎంకులాడుతుంటారు కొందరైతే అలా నాయన పేరు లేకుంటే అలా తాత పేరు పెట్టుకుంటారు కానీ ఓ కన్న మాత్రం అలా కొడుకుకు ఈ దునియాలో లేని పేరు పెట్టిండు మరి ఆ పేరు ముద్దు పేరా లేకుంటే ఆధార్ కార్డులకు ఎక్కిన పేరా అనేది మీరే చూడురి Name is 126. I am studying first class. My school name is Shivani Upper Primary School. వరకు ఇదేందిరో ఎవలన్న కొడుకులకు అయ్య పేరు తాత పేరు వెటంగా చూసినం గాని గీదేం పేరులా 126 అట 126 మొదట్ల మేం కూడా నమ్మలేదు గాని పొల్లగాని ఆధార్ కార్డు పుట్టిన సర్టిఫికెట్లు చూసినంక నమ్మిక పడ్డం ఆ టెంక మీకు చూపిద్దామని బాటకచ్చినం చూసిర్రు కదా ఏదో సంటి బంటి అని ముద్దు పేరు అనుకున్నాం గాని 126 అనేది పిల్లగానికి పెట్టిన ఒరిజినల్ పేరే మరి గీ చంద్రమైన పేరు పెట్టిన గాన్న ఎవల్లంటే ఇగో గీననే పేరు రాఘవేంద్ర ప్రసాద్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ ప్రైవేట్ బళ్ళే పంతులు కొలువు చేస్తున్నాడట అందర్ లెక్క నా కొడుక్కు ఎల్లయ్యో పుల్లయ్యో అని పెడితే మజా ఏముంటది గా పేర్ల భక్తి కూడా ఉందని నలుగురు తెలుసుకోవాలి అందుకే గీ పేరు పెట్టిన అని చెప్పుకొస్తుండు అంతేనా అనే అన్న మా బావ పేరు CH126 నేను 126 అని పెట్టడానికి కారణం పేరు నార్మల్ అనిపిస్తుంది ఒకటి రెండు ప్రతి వ్యక్తి పేరుతో వాళ్ళ రిలీజియన్ ని చెప్తారనే ఉద్దేశంతో పేరు కాకుండా నంబర్ పెడితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో నంబర్ పెట్టడం జరిగింది సో 126 అంటే 1 అంటే ఐ అని ఆమ్ అంటే 2 అని 6 అంటే ఇండియన్ 126 అంటే ఐ ఆమ్ ఇండియన్ అని అర్థం వస్తుందనే భావించి నేను 126 అని పేరు పెట్టడం జరిగింది గాడ అన్నట్లు 126 లా 1 అంటే ఐ 2 అంటే ఆమ్ 6 అంటే ఇండియన్ మొత్తం కలిపి ఆమ్ అండ్ ఇండియన్ అని అర్థం వచ్చేటట్టు పెట్టిండు అన్నట్లు సరే ఎవల్ ఇష్టం ఆలదు గాని రేపు రేపు పోలగాడు ఓషోడైనాక డాడీ నువ్వేమో రాఘవేంద్ర ప్రసాద్ అని నైస్ పేరు పెట్టుకున్నావు నాకేమో దునియా గొడువై పేర్లే దొరకనట్లు గీ 126 అని పెట్టినావు గీదేంది అని అడిగితే అన్న ఏం చెప్తాడో ఏమో ఇక అయితే మొదట్లో బడికి తోలినప్పుడు అందరూ పొల్లగాని పేర్ని ఒరాకు గీదేం పేర్రో అని అనుకున్నారట ఇప్పుడు చిన్నగా మెల్లగా అలవాటయ్యి 126 అని అనగానే ప్రెజెంట్ టీచర్ అని పలుకుతున్నాడట ఇక మరి ఇది చూసినాక ఇంకెన్ని ఈచంత్రమైన పేర్లు ఉట్టుకొస్తాయో ఏమో ముంగట ముంగట చూడాలే